Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP పై అటాక్ వెనక కొత్త కోణం. టీడీపీతో బీజేపీ పొత్తు లేదా? ఏపీలో తాజాగా పర్యటించిన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా అనూహ్యంగా వైసీపీ సర్కారును టార్గెట్ చేశారు. జగన్తో పాటు వైసీపీ నేతలు మంత్రులు ఊహించిన రీతిలో అవినీతి విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో ఇన్నాళ్లు వైసీపీతో స్నేహంగా ఉన్న బీజేపీ నేతలు ఉన్నట్టుండి ఇలా విమర్శలు చేయడం వెనుక ఏముందనే చర్చ మొదలైంది. అయితే అంతకుముందే ఢిల్లీకి చంద్రబాబుని పిలిపించుకుని మాట్లాడిన బీజేపీ నేతలు ఆ వెంటనే ఏపీకి వచ్చి ఇలా విమర్శలకు దిగడంతో టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందని చర్చించుకుంటున్నారు. కానీ అక్కడే మరో కోణం కూడా ఉంది. ఏపీలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి తీసికట్టుగా ఉంది. మరోసారి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినా ఎక్కడా గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మరోసారి ఎన్నికల్లో గెలుపు లేకుండానే ముగించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న చర్చ జరుగుతోంది. కానీ బీజేపీ మధ్యలో అంతకంటే బిగ్ ప్లాన్ ఉన్నట్లుగా మరో ప్రచారం జరుగుతోంది. గతంలో పశ్చిమ బెంగాల్, తెలంగాణలో అమలు చేసిన ఈ ప్లాన్ను ఈసారి ఏపీలోనూ అమల్లో పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్కు పోటీ ఇచ్చే పరిస్థితుల్లో బీజేపీ లేదు. అలాంటి తరుణంలో టీఎంసీ నుంచి కీలక నేత అయిన సువేందు అధికారిని పార్టీలోకి తీసుకొచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసి టీఎంసీని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. అప్పటికే రాష్ట్రంలో టీఎంసీకి పోటీ ఇచ్చే పరిస్థితి లేక సతికిలపడిన కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల తరహాలో సైలెంట్గా ఉండిపోకుండా బీజేపీ దూకుడైన రాజకీయాలు చేసింది. కేంద్రం నుంచి లభించిన సహకారంతో బీజేపీ అక్కడ చేసిన హంగామా ఆ పార్టీకి గెలుపు అందించకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టింది. అలాగే తెలంగాణలోనూ గతంలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయాలు సాగుతున్న తరుణంలో 2019 లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన బండి సంజయ్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించి కేసీఆర్పై పోరుకు ప్లాన్ చేసింది. ఊహించినట్లుగానే బండి సంజయ్ తీవ్ర విమర్శల దాడి యాత్రలతో టీఆర్ఎస్ను టార్గెట్ చేశారు. చివరికి తెలంగాణ పోరు కాస్త బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో కాస్త పరిస్థితి మారినా అంతిమంగా బీజేపీ మాత్రం బలమైన ప్రతిపక్షంగా మారేందుకు, కుదిరితే అధికార పీఠం అందుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే తరహాలో ఏపీలోని విపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల విశ్వసనీయత ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. కాబట్టి ఇక్కడ జగన్పై పోరు ప్రారంభించడం ద్వారా బీజేపీ బెంగాల్, తెలంగాణ ప్లాన్ అమలుకు సిద్ధమైందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయా రాష్ట్రాల తరహాలోనే ఇక్కడ విపక్షాలను జీరో చేసి తామే అసలు విపక్షంలో మారాలన్న వ్యూహంతోనే అమిత్ షా, నడ్డా ఈ రేంజ్లో విమర్శలకు దిగినట్లు తెలుస్తోంది. అయితే మరో 9 నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా, లేకపోతే టీడీపీ జనసేనతో కలిసి ఎన్నికలకు వెళుతుందా అన్నది మరికొన్ని నెలల్లో తేలిపోనుంది.